శారదా కుంభకోణం దర్యాప్తును తాము అడ్డుకుంటున్నట్లు సీబీఐ చేసిన ఆరోపణల్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇతర ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మలయ్ కుమార్ డే, డీజీపీ వీరేంద్ర కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు విడివిడిగా ప్రమాణపత్రాలు దాఖలు చేశారు. సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు అధికారులు బేషరతుగా సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏ సమయంలోనూ దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ సీబీఐకి సహకరించేందుకు నిరాకరించడం కానీ చేయలేదని తెలిపారు. శారదా కుంభకోణంలో సాక్ష్యాల ట్యాంపరింగ్, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదన్న సీబీఐ అభియోగాలను తోసిపుచ్చారు. సరైన ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయకుండా సీబీఐని ఆదేశించాలని పశ్చిమ బెంగాల్ అధికారులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.